చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం. 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాను భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్తలేము. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ, ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం. ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని, ఇదన్నంతా కూడా తిప్పికొట్టాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి. అవసరమైతే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో దీని వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్ణయించాలని చెప్పి నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు అనుకున్నాం. డెఫినెట్గా ఒక తీర్మానం ఏంటంటే స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి 100కు 100% మా వల్ల కాదు, మా వల్ల ఇదే అవుతుంది, మాతో ఇదే ఈ కశ్మీర్ ఫైల్స్ లాంటి వ్యవహారమే అవుతుంది, ప్రతిసారి కూడా తీసుకొచ్చి పెడతాం, ఒకసారి కశ్మీర్ ఫైల్స్, ఒకసారి అదేంది పుల్వామా, ఒకసారి గోల్వామా, ఇవి తప్ప ఓ ప్రాజెక్టో, ఓ నదో, ఓ కరెంటో, ఓ 10,000 కోట్లతో ఒక ఉద్యోగమో, ఒక పరిశ్రమనో, భారీ పరిశ్రమ ఏమి లేదు. ఆ ప్రసక్తే లేదు, ఆ ముచ్చటనే లేదు. ఒక్క మాట కూడా కంప్లీట్ వాగ్దాన భంగం, కంప్లీట్. వాళ్ళు చెప్పింది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. అంతా చునావుక జుమ్లా, పక్కా చునావీ జుమ్లా. ఏ ఒక్కటి కూడా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, లేదు. 15 లక్షల ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో, అవి నింపాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, వాటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం. అదేవిధంగా అనేక ఇష్యూలు తెలంగాణ నుంచి, ధాన్యం కానీ అయిపోదు. ఈరోజు సభలో చాలా చర్చ జరిగింది. మాది ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవహారం ఉంది దేశంలో. బాధ్యతను చెప్పవలసి వస్తుంది. రిజర్వేషన్ల వ్యవహారంలో యాక్చువల్లీ 50% కన్నా ఎక్కువ ఉండద్దు అని రాజ్యాంగం లెక్క లేదు. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా దేశంలో? అయితే లేదు. తమిళనాడులో 69% ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో పర్సెంట్ ఇస్తారు, మన దగ్గర 50% దాటద్దు అంటారు. కానీ నేను అడిగినాం, ప్రధానమంత్రి కూడా మేము అడిగినాం ఎక్కడ పద్ధతి అని చెప్పి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు. ఏదైనా ప్రాంతంలో, దేశంలో, ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి సంభవిస్తే అప్పుడు ప్రభుత్వాలు పెంచుకోవచ్చు, 50% అధిగమించవచ్చు అని చెప్పారు. దాన్ని మొత్తం మేము కంప్లీట్గా కమిషన్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ తెప్పించి, అధ్యయనం చేసి సమగ్రంగా పంపించడం, శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం. గిరిజన రిజర్వేషన్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పలచబడ్డాం మేము, 6%గానే పరిగణించబడ్డాం. ఇవాళ మా పర్సంటేజ్ పెరిగిపోయింది తెలంగాణ సపరేట్ స్టేట్ కావడం వల్ల, కాబట్టి దాన్ని 10% పెట్టుకుంటామని చెప్పి పంపించడం. ఈ రోజు వరకు కూడా దాని మీద ఒలుకు లేదు, పలుకు లేదు, ఏదో కాగితం రాసి తప్పించుకునేటువంటి పరిస్థితి, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే అనేక విషయాలలో ఎస్సీ వర్గీకరణ, మా రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మా శాసనసభ ఇక్కడి నుంచి యునానమస్గా అక్కడ 2 కులాలు ఉన్నప్పటికీ మేము అందరినీ కన్విన్స్ చేసి యునానమస్ తీర్మానం చేసి పంపించినాం. ఎవరికి వచ్చే పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళ జనాభాను బట్టి ఎందుకు పెండింగ్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారని చెప్పి పంపిస్తే దాని మీద కూడా ఈరోజు వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లనే బీసీల కులగణన చేయమని అడిగినాం. ఏమి ఎవరికి ఏమి నష్టం ఉన్నదండి? ఎవరు ఎంతమంది ఉన్నదో తెలిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దానిలో ఇబ్బంది ఏమున్నది? దాన్ని కూడా పట్టించుకున్న పాపాన కేంద్ర ప్రభుత్వం కనపడతలేదు. ఈ విధంగా ఊరికే మాటలు ఒక రకమైనటువంటి భేదభావాలు సృష్టించి, ఉద్వేగాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను ఒక రకమైనటువంటి ఉద్వేగాలకు లోను చేసి, ఆ ఉద్వేగాలను
రాజకీయంగా సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన క్రీడ ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇది సమంజసం కాదు, సమర్థనీయం కాదు, ఏ రకంగా కూడా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆలోచించే విధానం కాదు, ఆలోచించే పద్ధతి కాదు. దీనివల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగినట్టయితే 100% దేశం చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటుంది, చాలా పెద్ద నష్టానికి గురవుతుంది. కాబట్టి దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఎస్, వి హావ్ టు బ్యాక్ అప్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ టు హోమ్. ఒక ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం రావాల్సిన అక్కడ ఉంటుంది. అందుకోసం కూడా తప్పకుండా మేము మా ప్రయత్నాలు మేము చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా విపరీతమైనటువంటి బ్యాంక్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాంకుల రుణాలను కూడా ఎన్పిఏలు అని పేరు పెట్టడం కొత్త ఫ్యాషన్ మొదలైంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే. అంతకుముందు ఏదో మామూలుగా ఉండేది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉండేది, ఇప్పుడు ఒక తర్వాత అయిపోయింది. రైట్ ఆఫ్ చేసిన మొత్తం 11,00,000 కోట్లు. రైతులు ధాన్యం కొనమంటే 10-15,000 కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దానికి కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, అదేదో ఎక్సెస్ అయిపోతుంది అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆట్పోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15,000 కోట్లు. మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22,000 కోట్లు వచ్చింది. 100,000 కోట్లు ముంచుతారు, 11,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు, కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతూ ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పరిశీలి చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందుకు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీకి మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైసివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి, చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమ వీరులం, ఉద్యమం చేస్తాం మేము తప్పకుండా. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి, మీరు ఏదో మాయామచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కి అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతమ్మ కోరిక కాదు, మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి. దాన్ని రా రైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, బాగోతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ ఛాయిస్. మేమేది మిల్లింగ్ చేసేయాలి నాకు అర్థం, మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం మీకు. మాకు ఏ పని పేరితే ఆ పని చేస్తాం, ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొనా అన్నాం, పంజాబ్లో ఏది కొన్నాం మాది అదే కొనమంటున్నాం. మేమేమంటాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో డబ్బులు ఇచ్చి. మీ సెకండ్ మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా, ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారు ప్రాసెస్ మీదది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తా ఉన్న మాట, దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మకర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తే మిమ్మల్ని అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలంచేసి రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్నాయి దేశాలు, వాళ్ళు 100,00,000 జనాభా, 10 కోట్ల లోపున దేశాలే, దాదాపు 170-180 దేశాలని వితిన్ 10 క్రోర్స్. 1 క్రోర్తో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, 100,000లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత, అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సీఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది,
నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్ది ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి, అది మీ బాధ్యత. మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదు మేము అడిగేది, భారత రైతుల కోసమే అడుగుతున్నాం, భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం. దాని మీద పాలసీ చేంజ్ చేయాలో ఎస్ ఓకే మీరు పెట్టండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి, అగ్రికల్చర్ మినిస్టర్ని పిలవండి, క్లారియాన్ని కాల్ చేయండి, దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి, గైడెన్స్ ఇవ్వండి, దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫీజాడ్గా మేము ఒక దగ్గర తీసుకుంటాం ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి, అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం కేబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం, ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు, తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా, దేశంలో ఇప్పటి వరకు అందరికీ రాజ్యాంగ రక్షణ ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్ డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. లెట్ దేర్ బి కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ ఫర్ ద ఫార్మర్స్, కిసాన్ కి లియే సంవిధానిక రక్షకి జరూరత్ హై, కిసానోం కా హక్కోం కో సంవిధాన్ మే షామిల్ కియా జాయ్, హమారే పార్టీ కి తరఫ్ సే హమ్ డిమాండ్ కర్ రహే కిసానోం కో బచానే కే లియే, కిసానోం కా గౌరవ్ బఢానే కే లియే, కిసానోం కో ఆత్మ నిర్భర్ బనానే కే లియే కిసానోం కో సంవిధాన్ రక్ష చాయియే, యే హమారా డిమాండ్ హై కేంద్ర సర్కార్ కే సాథ్. యే కోయి ఉల్టా సుల్టా డిమాండ్ నహీ హై, ఇసిలియే హమ్ కహ రహే కి కిసానోం కో సంవిధానిక రక్ష దో, MSP కే లియే హో, ప్రొక్యూర్మెంట్ కే లియే హో, పైదావరి కే లియే హో, కిసీ భీ చీజ్ కే లియే హో, లెట్ దేర్ బి ఎ కాన్స్టిట్యూషనల్ కవరేజ్, కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ టు ది ఫార్మర్స్. ఐ అపీల్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఐ అపీల్ టు ద ఫుడ్ మినిస్టర్, ఇఫ్ యు ఆర్ ఫార్మర్ లవింగ్ గవర్నమెంట్, నౌ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ, కమ్ ఫార్వర్డ్, టేక్ ది ఫార్మర్స్ ఇన్ టు ది కాన్స్టిట్యూషనల్ నెట్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవ్వండి, ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. మీ చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో పెట్టండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు, మా పార్టీ సపోర్ట్ చేస్తాం, దేశమంతా కూడా సపోర్ట్ చేస్తారు, హర్షిస్తారు, ఆ రకంగా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.